పెరిగిన చికెన్ రేట్లు చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చాయి. గత నెలలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 140 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 250 నుంచి 300 రూపాయలకు చేరడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎండాకాలంలో ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులో ఉండవలసిన చికెన్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగి చుక్కలను తాకుతుంది. సామాన్యుడికి పట్టపగలే చుక్కలను చూపిస్తుంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, రంజాన్ మాసం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో చికెన్ వాడకం పెరగడంతో చికెన్కు డిమాండ్ పెరిగింది. పెరిగిన ధరలను చూసి చికెన్ ప్రియులు నిరసించిపోతుంటే ఎండాకాలంలో చికెన్ ధరలు పెరగడం రికార్డ్ అంటున్నారు చికెన్ వ్యాపారులు. పెరిగిన చికెన్ ధరలతో ఇబ్బంది పడుతున్న కరీంనగర్ సగటు జీవిపై స్పెషల్ రిపోర్ట్. సామాన్యుడికి అందనంటున్న చికెన్ ధరలు, ట్రిపుల్ సెంచరీ కొట్టేసిన కోడి మాంసం, మండుతున్న ఎండలకు మృత్యువాత పడుతున్న కోళ్లు, తగ్గిన ఉత్పత్తి పెరిగిన డిమాండ్, రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు, సామాన్యుడికి అందనంటున్న నాటుకోడి, మాంసానికి పోటీగా పరుగులు తీస్తున్న నాటుకోడి, పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు, మే జూన్ మాసాల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్న చికెన్ వ్యాపారులు. చికెన్ ధరలు, ఈ వార్త మాంసం ప్రియులకు నిజంగా చేదు వార్తే. ఓవైపు నడినెత్తి మీద నిప్పుల వాన కురుస్తుంటే మరోవైపు నేనేమీ తక్కువ అన్నట్లు చికెన్ ధరలు కూడా మండిపోతున్నాయి. సండే నాడు మసాలా దట్టించిన చికెన్ ముక్కను లాగించేద్దామనుకుంటే పెరిగిన ధరలు షాక్ కొడుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరకు రెక్కలొచ్చాయి. కేవలం రోజుల వ్యవధిలోనే సెంచరీకి పైగా పెరిగి ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. చికెన్ తెచ్చుకుందామని చికెన్ సెంటర్కు వెళ్ళిన వారు కోడి మాంసం ధర 250 రూపాయలని చెప్పేసరికి షాక్ తింటున్నారు. కిలో స్థానంలో 1/2 కిలో చాలంటున్న ఇంటి ముఖం పడుతున్నారు. కరీంనగర్ మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 250 రూపాయలు పలికితే స్కిన్ చికెన్ 230 రూపాయలు పలుకుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్లోని స్కిన్లెస్ 260 రూపాయలు స్కిన్తో 240 రూపాయలు పలుకుతోంది. అటు రామగుండం మార్కెట్లో కూడా స్కిన్లెస్ ట్రిపుల్ సెంచరీ కొట్టేస్తే స్కిన్తో 280 రూపాయలు పలుకుతోంది. సిరిసిల్ల మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 280 రూపాయలు పలికితే స్కిన్తో 260 రూపాయలుగా పలుకుతోంది. జగిత్యాల మార్కెట్లో సైతం చికెన్ ధరలు పరుగులు తీస్తున్నాయి. స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు 300 పలికితే స్కిన్తో 280 పలుకుతోంది. వాస్తవానికి చికెన్ ముక్క లేనిది కొంతమందికి ముద్ద దిగదు. ఇటు సిట్టింగ్ దగ్గర నుండి అటు మెనూ వరకు చికెన్ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్ది రోజులుగా కొండెక్కిన చికెన్ పట్టపగలే సామాన్యుడికి చుక్కలు చూపించేస్తోంది. గత నెలలో 120 నుండి 140 రూపాయల మధ్య పలికినటువంటి కిలో చికెన్ ధర కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 260 నుండి 300 రూపాయలకు చేరుకోవటం చికెన్ ప్రియులను నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుతాయి, కానీ ఈసారి కోడి మాంసం ధరలు పెరుగుదల చికెన్ ప్రియులకు షాకిస్తున్నాయి. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు నాన్ వెజ్ లవర్స్ను కలవర పెడుతోంది. కొన్ని ప్రాంతాల్లో 300 రూపాయలకు పలికితే కరీంనగర్ మార్కెట్లో 250 నుండి 260 రూపాయలు పలుకుతోంది. పెరిగిన ధరలతో పేదలు సామాన్యులు చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోటి మనుషులకే కాదు ఇతర జీవులకు సైతం ఇబ్బందిగా
మారుతుంది. బ్రాయిలర్ కోళ్లు, నాటుకోళ్లు వేడిని తట్టుకోలేక ఎక్కడికక్కడ మృత్యువాత పడుతూ ఉండటంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేక చికెన్ రేటు అమాంతంగా పెరిగిపోయింది. గత నెల రోజులుగా రంజాన్ సీజన్ కూడా నడుస్తూ ఉండటంతో పెళ్లిళ్ళు, శుభకార్యాల్లో సైతం చికెన్కే ప్రాధాన్యతనిస్తూ ఉండటంతో చికెన్కు డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా గత కొంతకాలంగా చికెన్ ధరలు తక్కువ ఉండటం ఒక కారణమైతే ఎండల తీవ్రతకు కోడి పిల్లలు చనిపోతాయని కొందరు పౌల్ట్రీ రైతులు ఈ 2-3 నెలలు కోళ్ల పెంపకాన్ని నిలిపివేయటం కూడా మరో కారణం. సమ్మర్లో చికెన్ ధర తక్కువే ఉంటుందని, లాభాలు కూడా అంతంతే అని బ్యాచ్లు పెంచకపోవటం ఇంకో కారణం. అంతేకాకుండా కోడి పిల్లలు చనిపోతే పెట్టుబడి మీద పడుతుందనే కారణంతోనూ బ్యాచ్లు వదిలేస్తారు. దీంతో ఈసారి అనూహ్యంగా ఉత్పత్తి బాగా పడిపోయి ధర పెరుగుతూ ఉంది. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు రంజాన్ పండుగ ఉండటంతో చికెన్కు డిమాండ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకే కోడి మాంసం ధర కొండెక్కింది. ప్రస్తుతం కిలో చికెన్ 3000 దాటింది. మొన్నటి వరకు చికెన్ ధరలు తక్కువగా ఉండటం, ఇప్పుడు పెరిగిన ఎండలతో పాటు దానా రేట్లు పెరగటంతో ఈసారి పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి దూరంగా ఉన్నారంటున్నారు చికెన్ సెంటర్ నిర్వాహకులు. దీంతో డిమాండ్కు తగ్గట్టుగా ప్రొడక్షన్ లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయంటున్నారు. ఏప్రిల్లోని పరిస్థితులు ఇలా ఉంటే మే జూన్ నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చాలా రోజుల నుంచి చికెన్ రేట్ బాగా తక్కువ ఉండడం వల్ల చాలా ఫార్మర్లు లాస్ అయిపోయి వాళ్ళు గిట్టుబడి ధర లేకపోవడం వల్ల చాలా లాస్ అయ్యి వాళ్ళు కోళ్ళు పెంచలేదు. అందువల్ల లోకల్లో కానీ కరీంనగర్లో కానీ బాగా కోళ్ళు లేవు. లోకల్ తెలంగాణలో బాగా ఫార్మర్లు లాస్ అవ్వడం వల్ల కోళ్ళు పెంచలే. అందుకోసమే కోళ్ళు అనేది బాగా షార్టేజ్ అవ్వడం వల్ల ఈ రేటు పెరిగింది. చాలా రోజుల నుంచి అసలు రైతులకు లాభాలు లేకుండా బాగా లాస్ అయ్యారు ఈ మధ్య. అందుకోసమే చాలా రైతులు ఫారాలలో కోళ్ళు లేవు. అసలు బాగా షార్టేజ్ ఉండడం వల్ల చికెన్ ధర పెరిగింది. ఇంకా ఎండాకాలం ఉంది కదా, ఎండాకాలంలో కోళ్ళు అనేది చలికాలం కన్నా ఎండాకాలంలో తక్కువ పెరుగుతాయి. అందుకోసమే రేట్ పెరగడం జరిగింది. ఇప్పుడు పెరిగి కూడా దాదాపు ఒక వారం అవుతుంది. వారం కింద ఇప్పుడు 200 ఉండే మెల్లమెల్లగా పెరుగుతుంది. ఒక 15 రోజుల కింద అయితే 160-150 ఉండే. కోడి ధర ఇప్పుడైతే 140 దాకా నడుస్తుంది. అయితే పెరిగిన ధరలు మాకు శరాఘాతంగా మారాయంటున్నారు చికెన్ ప్రియులు. గత నెల వరకు 120 రూపాయల నుండి 140 రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు 250 రూపాయల నుండి 300 రూపాయల వరకు పలకడం ఇబ్బందిగా మారిందంటున్నారు. గొర్రె, పొటేలు మాంసం కొనలేని పరిస్థితులు మావని, అందుకే తినాలనిపించినప్పుడు చికెన్ మాంసంలో సరిపెట్టుకుంటున్నామని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు పెరిగిన చికెన్ ధరలు సైతం మాకు ఇబ్బందిగా మారాయని, దీంతో చికెన్ తినే పరిస్థితులు లేకుండా పోయాయి అంటున్నారు. మరి అతి ఎక్కువ అయిపోయింది, ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, అది ఇంతకుముందు 160-170 ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ అంటే 180. ఇప్పుడైతే అతి అయిపో ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు స్కిన్లెస్ 250, విత్ స్కిన్ 230. మరి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అతి ఎప్పుడు కాలేదు, ఇట్లా ఏ పీరియడ్లో కాలేదు. రంజాన్తో కస్టమర్స్ ఎక్కువ అయిపోయినారు అనుకుంటా, కొంటున్నారు ఎక్కువ. గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా రేట్ పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 230 ఉంది, నెల రోజుల కింద 140-120 అట్లా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగింది, 230 కేజీ. స్కిన్లెస్ 250, స్కిన్లెస్ 250, స్కిన్ తోటి అయితే 230 ఉంది. బాగా పెరిగింది, సామాన్యులు కొనకుండా అయిపోయింది. ఎండాకాలంలోని అన్నింటికీ రేట్లు పెరిగితే సామాన్యుడికి అందుబాటులో ఉండి టేస్టీ టేస్టీగా అనిపించేది కోడి మాంసమే. అలాంటిది కోడి మాంసం ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది. సో త్వరలోనే కోడి మాంసం ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి రావాలని కోరుకుందాం.